ప్రియమైన దేవుని పిల్లలారా ఈ రోజు మీ అందరికీ తెలుసు చిన్నప్పటి నుంచి మనం స్కూల్కి వెళ్ళినప్పటి నుండి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు అని రాజకీయ నాయకులు నుండి చిన్న పిల్లల పాఠశాలలో చదువుకున్న పసి పిల్లల వరకు ఈ రోజు దేశ స్వాతంత్రాన్ని గుర్తు చేసుకొని ఆనందిస్తూ ఉంటారు స్వాతంత్ర్యం అనే పదానికి లేదా పదం యొక్క ఉద్దేశం తెలియనిది కాదు సమాజానికి అది తెలుసు కానీ ఆ పదం యొక్క పరమార్థం బ్రతుకులో పాటించకపోవటం ప్రపంచ మానవాళి దౌర్భాగ్యపు స్థితి అని మనం చెప్పొచ్చు చెప్పుకోవటానికి అబద్ధం ఆడకూడదు అనే మాట చాలా మంచి మాట అనేనా కానీ అబద్ధం ఆడుతూనే ఉండటం దౌర్భాగ్య స్థితి దొంగతనం చేయకూడదు సూక్తి మంచి మాట ఉపదేశం ఆచరణకు ఆమోదయోగ్యమైనది కానీ అనుక్షణం దోపిడీని అలవాటు చేసుకుంటున్నాం చేస్తూనే ఉన్నాం ప్రియులారా చదువుకోవటానికి పాఠ్యపుస్తకాలలోనో పబ్లిసిటీ కొరకునో ఉపయోగించుకోవటం అది అన్యాయం యూనివర్సిటీకి వచ్చిన మీరు విశ్వవిద్యాలయంలో చదువుకున్న వాళ్ళు తెలుసుకోవలసినటువంటిది స్వాతంత్ర్యం ఎక్కడ పుట్టిందో తెలియదు వీళ్ళెవరికి బ్రిటిష్ వాళ్ళు దోచుకున్నారు 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 అంటాడు ప్రతి రాజకీయ నాయకుడు ఈరోజు అదే భాష నువ్వేం చేస్తున్నావని ఎవడైనా అడుగుతాడా దోచుకున్నాడు అని ప్రసంగించే ఏ రాజకీయ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఏ నాయకుడు మాట్లాడినా దోపిడీ విధానం నుండి బయటపడ్డావని చెప్పుకునే ఈ నాయకులు ఈరోజు దోచుకోవట్లేదా కార్పొరేటర్ దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు దోచుకోవటమే కదండి దేశాన్ని పాలించడానికి పార్లమెంట్కి వెళ్ళిన పార్లమెంటేరియన్స్లో 300 మంది కోటీశ్వరులే ఉన్నప్పుడు బాగా వినాలి మీరు గాలి మాటలు కావివి ఐదు వందలకు పైగా పార్లమెంటేరియన్స్ ఈ దేశంలో 300 మంది అప్పుడే కోటీశ్వరులుగానే వెళ్ళారు పార్లమెంట్కి ఎక్కడది డబ్బు వీళ్ళకి ఎవరిది డబ్బు వీళ్ళది గతంలో మీకు చెప్పాను ప్రపంచంలో ఒకే ఒక దొంగల బ్యాంక్ ఉంది అది స్విస్ బ్యాంక్ స్విట్జర్లాండ్ అందులో 70 లక్షల కోట్లు ఇండియన్స్ తేనట ప్రపంచంలో ఏ దేశంలో లేని దొంగల జాబితా మన దేశంలో ఉంది పెట్టుబడిదారులు భూస్వాములు రాజకీయ నాయకులు వీళ్ళు దాచుకున్న డబ్బే కదండి స్విస్ బ్యాంకులో ఉన్న 70 లక్షల కోట్ల రూపాయలు
మన దేశంలో ఉంచకుండా డబ్బుని మన ప్రజలకు ఉపయోగించకుండా ఎక్కడో పరాయి దేశంలో ఉన్న బ్యాంకులో దాచుకుంటున్నావు అంటే ఈ బ్యాంకుల మీద నీకు నమ్మకం లేదనా ఒకవేళ ఉంటే బ్యాంక్ ఖాతాలు బయటపడితే నీ దోపిడీ బయటపడుతుందనా ఇన్ని సముద్రాలు దాటించి స్విట్జర్లాండ్ లో యూరప్ ఖండంలో దాచుకున్నావు నీ డబ్బు ఇది దొంగల కాదా ఏమొచ్చింది దేశానికి ఇవేళ స్వాతంత్ర్యమా స్వాతంత్ర్యం వస్తే మన దేశ సంపదను కొల్లగొట్టి బ్రిటిష్ వాడు పట్టుకుపోతే వాడి దేశానికి ఒక నిమల సింహాసనం ఒక ఒక కోహినూరు వజ్రం ఈ దేశంలో ఉండవలసిన 70 లక్షల కోట్ల రూపాయలు ఎవరు తిగిళ్ళిపోయారు స్విట్జర్లాండ్ బ్రిటిష్ వాళ్ళ ఇండియన్సా ఇండియన్స్ ఇండియన్స్ మన జాతి అనుకునేవాళ్ళు మన వాళ్ళు మనమంతా ఒకే జాతి అని ప్రమాణాలు చేసుకున్న వాళ్ళు చేసిన వాళ్ళు వీళ్ళు కంటిన్యూగా చేస్తున్న ఈ దోపిడికి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిందని చెప్పుకోవటం సిగ్గుచేటు కారు చీకట్లు కలము కమ్ముకొని భారతదేశం అంధకారంలో అట్టడుగుపోతున్న రోజులు రాయివి తినటానికి పట్టెడు అన్నం లేక కట్టుకోవడానికి జానెడు గుడ్డ లేక ఉండడానికి గూడు లేక సగటు భారతీయులందరూ పడుతున్న వేదన బట్టి గట్లతో గండిపడి గ్రామాలు గ్రామాలే ములిగిపోతున్నప్పుడు 70 లక్షల కోట్లు శిశు బ్యాంకులో ఉండటం అవసరమా నదుల మీద సరైన డ్యామ్స్ నిర్మించకపోవటం వలన దేవుడిచ్చిన మంచి నీటిని దాచుకోలేక ఎవరో కట్టించిన ఆ డ్యాములు ఇప్పటికీ వాటిలో చిన్న చిన్న గట్టులు కట్టుకొని నీరు దాచుకొని మనం నీరు ఎక్కువైతే ఉప్పు సముద్రం పాలు చేస్తున్నామే ఈ రోజు డ్యాములు కట్టుకోవడానికి డబ్బు లేదా ఈ దేశ ప్రగతికి 70 లక్షల కోట్లు దేశానికి రాబట్టి ఈ అధికారం ఈ రోజు ఇండియన్ గవర్నమెంట్ ని చెప్పుకొని అధికార పీఠం ఈ దేశంలో ఉన్న నీవాళ్ళైన దొంగలనే పట్టుకోలేని నువ్వు ఏంటి వెలగబడతావు సింహాసనం మీద ఉండి నువ్వు అధికార పీఠాన్నికి దోచుకుంటున్నావు ఇంకా దోచుకుంటావు అమెరికాది 15 లక్షల కోట్లటండి అమెరికాది మనది 70 లక్షల కోట్లు అంటే ఎవరు గొప్పవాళ్ళు స్విస్ బ్యాంకులో అమెరికా ఇండియాయా ఇండియా మరి మనమేంటి అడుక్కుతింటున్నాం ఈ దేశంలో వాళ్ళేంటి అంతా పురోగాభివృద్ధి పొందుతున్నారు లోకంగా స్వాతంత్ర్యానికి అర్థం తెలుసా యేసుప్రభు చెప్తాడు చూడండి ఇప్పుడు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం ఈ స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించి యేసుక్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు ఈ స్వాతంత్ర్యములో నిలబడాలి స్థిరంగా కదలకుండా మరలా పాపమనే దాస్యమనే కాడి క్రిందకు వెళ్ళిపోకండి చిక్కుకోకండి యేసు స్వాతంత్ర్యం మనిషి పాపపు జీవితము నుండి మహాత్ముని స్వాతంత్ర్యం బ్రిటిష్ వాళ్ళ చేతుల నుండి ఈ రెండు స్వాతంత్ర్యాల్లో జాగ్రత్తగా చూడాలి మీరు గాంధీ తెచ్చిన స్వాతంత్ర్యం బ్రిటిష్ వాళ్ళ బానిసరకం నుండి
యేసుక్రీస్తు తెచ్చిన స్వాతంత్ర్యం పాపం అనే కాడి క్రింద నుంచి బానిసత్వం ఉంటాయి. పాపం అనే బానిసత్వము నుండి బయటకు రాని వాడికి దేశ స్వాతంత్ర్యం ఒక లెక్క. పాపమనే దాస్యము నుండి బయటకు రాని వాడికి పాపమనే దాస్యము నుండి బయటకు రాని వాడికి బ్రిటిష్ వాళ్ళ నుండి స్వాతంత్రం వస్తే ఏమైనా ఉపయోగం ఉందా? వీడు ఎలాగ దొంగే కదా, పాపమనే కాడిక్రంద ఉన్నాడుగా. మార్పు లేదు కనుక బ్రిటిష్ వాడి దగ్గర నుండి వచ్చిన, అమెరికా వాడి దగ్గర నుంచి నీకు స్వాతంత్రం వచ్చిన, మరెవరి చేతిలో ఉండి నీకు స్వాతంత్రం వచ్చినా నీ బ్రతుకు పాపం అనే బానిసరకం నుండి బయటపడలేదు కనుక నువ్వు మంత్రివైనా ఉప ముఖ్యమంత్రివైనా న్యాయమూర్తివైనా నువ్వు దొంగవే. క్రైస్తవులు, క్రైస్తవుల గురించి ఆలోచిద్దాం. వీళ్ళు యేసును నమ్మి పాపం అనే దాస్యం నుండి బయటపడ్డారు, కానీ అందరూ దొంగలే. అబద్ధం ఆడనని ప్రమాణం చేశావు, ఆ నీళ్ళలోకి దిగి యేసులా బ్రతుకుతానన్నావు, ఆ నీళ్ళలోకి దిగి ఇక జీవించేవాడు నేను కాదు క్రీస్తే బ్రతుకుతాడన్నావు. ఆ బాప్తీసం పొందిన రోజున నీ ముఖానికి తెల్లబట్టలు మంచినీటిలో సగం వరకు ములిగా ముంచడానికి కాపర సిద్ధంగా ఉన్నాడు. ఆ రోజు నువ్వు చేసిన ప్రమాణం ఏంటి బిడ్డ? ఈ లోకం కోసం బ్రతకనని, దేవుని కోసం బ్రతుకుతానని, పరలోకం కావాలని, ఈ లోకంలో చెడు అనే దాన్ని విడిచి పెడతానని చెప్పుకున్న నీవు, చెప్పిన నీవు, ప్రమాణం చేసిన నీవు నీళ్లలో నుండి బయటికి వచ్చిన తర్వాత డబుల్ గేమ్ ఆడేస్తున్నావు. నువ్వు మారేవా? అదే అబద్ధం. నువ్వు బాప్తీసం పొందక ముందు ఆడిన అదే అబద్ధం, బాప్తీసం పొందిన తర్వాత ఆడుతున్న అంతకంటే పెద్ద అబద్ధం. నువ్వు పాపం అనే బానిసరకపు కాడి నుండి వచ్చావా, నీకు యేసుక్రీస్తు స్వాతంత్రం ఇచ్చాడా అని నువ్వు అనుకుంటున్నావా, కలలు కంటున్నావా? జాగ్రత్త, యేసిచ్చిన స్వాతంత్ర్యం వచ్చిన వాడే ఏ దేశంలో ఉన్నా ఆ దేశానికి త్యాగశీలిగా మారిపోతాడు. యేసు ఇచ్చిన స్వాతంత్ర్యం పాపమనే కాడి కింద, పాపమనే బానిసరకపు వ్యవస్థ నుండి, లోకపు పాపమనే ముసుగు నుండి నిన్ను విడిపించాడే యేసుక్రీస్తు. ప్రమాణం చేసిన నీవు, క్రైస్తవునిగా దేవుని కుమారునిగా సమాజంలో నిలబడిన నీవు, బంధు ప్రీతి స్వార్థపర నీతి దుష్ట ఆలోచన ఇవన్నీ మరి నువ్వు ఎక్కడ పాపం అనే కాడిక్రంద నుండి వచ్చావడానికి ఆధారాలు ఏమి లేవే? మళ్ళీ అదే జీవితం రిపీట్ అయింది నీకు. ఎన్ని సంఘాలు ముక్కలయ్యాయి, క్రైస్తవులు ఎన్ని ముక్కలైపోయారు, క్రైస్తవుల్లో ఒకటంటే ఒకటికి పడదు, వీళ్ళంతా పాపం అనే బానిసరకంలో ఉన్నారంటారా లేదంటారా చెప్పండి. వాళ్ళు కూడా ఈరోజు స్వాతంత్ర దినోత్సవానికి అటెండ్ అయిపోతారు. యేసిచ్చిన స్వాతంత్ర్యమే అర్థం కాని దౌర్భాగ్యుడైన వేషధారిగా ఉన్న ఈ క్రైస్తవుడికే యేసు స్వాతంత్ర్యానికి అర్థం తెలియనప్పుడు దేశ స్వాతంత్ర్యం వరకు ఎందుకురా చిట్టి కన్నా? దేశంలో బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత దొంగలు పడ్డారు, పాకిస్తాన్ వాళ్ళు కారు. దేశంలో పడిన దొంగలు పాకిస్తానులు కారు, మన వాళ్ళే. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడంటారు. అందుకే ఇంటి దొంగని ఎవరు పట్టగలరు? రోజు కూడా మాయైపోతున్నాయి, కందిపప్పు తరిగిపోతుంది, నూనె తరిగిపోతుంది, ఆడలు అమ్మించుకుంటుంటారు కొంతమంది. వీళ్ళు ఎవరు పట్టుకుంటారు? వంటగదికి రారాని, మీ ఆవిడ వంటగదికి రారాని, కానీ డబ్బాలన్నీ తరిగిపోతున్నాయి. ఇంటి దొంగ నువ్వు ప్రేమతో కొన్న వస్తువులు అమ్మేసుకుంటుంటారు, నువ్వు ప్రేమతో ఇచ్చే కొన్న బట్టలను అమ్మేస్తుంటారు, ఇచ్చేస్తుంటారు.
నువ్వు ప్రేమతో తెచ్చాని కష్టాన్ని దోపిడీ చేస్తున్నది నిన్ను నువ్వు నమ్ముకున్న మీ ఆవిడే ఇళ్ళని ఎవరు పట్టగలరు దేవుని పిల్లలారా ఎక్కడుంది నీకు స్వాతంత్ర్యం అందుకే దేవుడు అంటున్నాడు చదవండి 5వ అధ్యాయం మొదటి వచనం గలతి పత్రిక ఈ స్వాతంత్ర్యాన్ని యేసుక్రీస్తు ద్వారా నీ తండ్రి నీకు ఇచ్చి యేసుక్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేశాడు కాబట్టి మీరు స్థిరంగా ఉండాలి మళ్ళా కాడి కిందకి ఆ బానిసరకం కిందకి వెళ్ళిపోకండి స్థిరంగా నిలబడండి స్థిరంగా నిలబడండి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమనే ఆ పాపపు కాడి క్రిందకు వెళ్ళకండి అన్నాడు చూడండి గలతి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండటానికి యేసుక్రీస్తు ద్వారా తండ్రి మిమ్మల్ని పిలిచాడు అయితే ఒక మాట దేవుడు మీకు ఇచ్చిన ఈ గొప్ప స్వాతంత్ర్యాన్ని శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ప్రేమ కలిగిన వారై ఒకనికి ఒకరు దాసులవండి అన్నాడు పాపానికి దాసులు కాకండి దేవుని పిల్లలుగా మీరు ఒకనికి ఒకరు దాసులు కావండి ఒక తండ్రికి నలుగురు పిల్లలు ఉంటే అన్నకు తమ్ముడు లోబడతాడు తమ్ముడికి చిన్న తమ్ముడు లోబడతాడు వాడికి చిట్టు తమ్ముడు లోబడతాడు ఒక తండ్రి పిల్లలం గనక దేవుడు ఇచ్చిన ఈ స్వాతంత్ర్యాన్ని నువ్వు దుర్వినియోగపరచుకోవద్దు అవన్నాడు 13వ వచనం మీరు స్వతంత్రులుగా ఉండటానికి పిలవబడ్డారు అయితే ఒక మాట ఆ స్వాతంత్ర్యాన్ని దేవుడు మీకు ఇచ్చిన ఈ స్వాతంత్ర్యాన్ని శరీరానికి ఉపయోగించుకోకండి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దేశం దగ్గరికి వెళ్దాం స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కోటీశ్వరులుగా ఎందుకు మారిపోయారు భారత జాతిలోని తమ్ముళ్ళలో కొందరు కోట్లు కోట్లు ఎలా సంపాదించారు తోటి తమ్ముళ్ళను దోచుకున్నారు శరీరాన్ని ఆస్పదం చేసుకున్నారు నెహ్రూ గారు నెహ్రూ గారి తర్వాత ఇందిరా గాంధీ తర్వాత రాజీవ్ గాంధీ తర్వాత సోనియా గాంధీ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ రాహుల్ గాంధీ శరీరాన్ని ఆస్పదం చేసుకుంటున్నారు వీళ్ళు నా వంశం నా రక్తమే అధికారానికి రావాలి నా రక్తమే అధికారానికి రావాలి దేవుడు ఎంత బా చెప్పాడండి ఎమ్మెల్యేగా నిన్ను నిలబెట్టి నీ నియోజకవర్గంలో ప్రజల ఎంపీగా నిన్ను చేసి ఒకన్న పార్లమెంటుకి ఒకన్న హైదరాబాదులో అసెంబ్లీకి పంపితే కోట్ల కోట్ల రూపాయలు మా ధనాన్ని దోచుకోవటం లేదా మీరు మీకెక్కడది ఈ డబ్బు ఎవరిచ్చారు ఈ డబ్బు నీ తమ్ముళ్ళమైన నియోజకవర్గంలో మాకు ఒక రాష్ట్రంగాని ఒక దేశంగాని ఇచ్చిన రాయితీలు భవన నిర్మాణాల కాల ఒక సిమెంటు గట్టుల పుష్కలమైన పంట భూములకు నీళ్ళ ధరల తగ్గింప అందరికీ అందుబాటులో నిత్యావసర వస్తువుల ఏం చేస్తున్నారు మీరంతా శరీరాన్ని ఆస్పదం చేసుకుని రక్తాన్ని బట్టి అధికార పీఠాలు ఎక్కుతున్నారు శరీరాన్ని ఆస్పదం చేసుకుని కోట్ల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు శరీరాన్ని ఆస్పదం చేసుకుని తమ్ముళ్ళు మోసం చేసి విదేశీ బ్యాంకుల్లో దాచుకుంటున్నారు ఇప్పుడు చెప్పండి దేవుడు రాయించిన మాటలోని వాస్తవం ఎంత బాగుంది శరీరాన్ని ఆస్పదం చేసుకుంటున్నారు మీరు అయితే ఒక్క మాట అయితే ఒక్క మాట అయితే ఒక్క మాట అధికారానికి వచ్చిన నీకైతే ఒక్క మాట యేసును నమ్మిన నీకైతే ఒక్క మాట
యేసును నమ్మిన నీకైతే ఒక్క మాట, ఏంటా మాట? ఆ స్వాతంత్ర్యాన్ని నీ శారీర క్రియలకు కారణం చేసుకోవద్దు. దేవుడు ఇచ్చిన ఈ స్వాతంత్ర్యాన్ని, గాంధీ తెచ్చిన ఆ స్వాతంత్ర్యాన్ని, బ్రిటిష్ వాళ్ళ నుండి గాంధీ తెచ్చిన ఆ స్వాతంత్ర్యాన్ని భారతీయులు దోపిడీ విధానాలతో దోచుకుంటున్నారు. అతని ముసుగులో ఆ స్వాతంత్ర్యం అనే ముసుగులో కోట్ల రూపాయలు సంపాదించి విదేశీ బ్యాంకుల్లో దాచుకుంటున్నారు అంటే తమ్ముళ్ళను దోచుకుంటున్నారన్నమాట. క్రైస్తవుడు కాకముందు ఏమీ తినడానికి లేని నువ్వు క్రైస్తవుడు అయిన తరువాత కోట్ల రూపాయలు సంపాదించావు అంటే నీ తమ్ముళ్ళు మోసం చేస్తున్నావు కదా మిస్టర్ దినకరన్. ఎవరండి వీళ్ళకి చెప్తారు? దొంగలన్నీ మొత్తం దొంగలు పడ్డారు. క్రైస్తవ్యంలో దొంగలు, ఇస్లాములో దొంగలు, హిందువులలో దొంగలు, భారతీయులలో దొంగలు, నాస్తికులలో దొంగలు, ఎక్కడ చూసినా దొంగలే. దొంగలే రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు, దొంగలే దేశాన్ని దోచుకుంటున్నారు, దొంగలు పడ్డారు ప్రతి చోట. అందుకే కాక మాట రాస్తున్నాడు, స్వాతంత్ర్యాన్ని ఇచ్చిన తర్వాత అయితే ఒక్క మాట, ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు ఆస్పదము చేసుకొనక ప్రేమ కలిగి ఒకనికొకడు దాసులు. భారతదేశంలో వస్తున్న సంపద అంతా డ్యాముల మీద పెట్టాలి, భారతదేశంలో వస్తున్న సంపదంతా భారతీయుల కొరకు ఉపయోగించాలి, భారతదేశంలో వస్తున్న ప్రతి లాభాన్ని భారతీయుల కొరకు ఉపయోగించాలి. అలా ఉపయోగిస్తే వచ్చే లాభాలన్నింటిలో ఎక్కడ మనకి ఎందుకు అప్పులున్నాయి? నీ డబ్బులు బ్యాంకుల్లో, విదేశీ బ్యాంకుల్లో దాచుకోవడం ఏంటి? మళ్ళీ అదే విదేశీ బ్యాంకుల నుంచి నువ్వు వందల వందల కోట్ల రుణాలు తెచ్చుకోవడం ఏంటి? ఏంటి గమ్మత్తు? పదమూడవ వచనం మరలా రిపీట్ చేయండి. 13వ వచనం, సహోదరులారా ఈ మీరు స్వతంత్రులుగా ఉండడానికే పిలువబడ్డారు. అంటే మీరు స్వాతంత్రాన్ని ఉపయోగించుకోలేదంటే నేను మిమ్మల్ని తన్ని తోసేస్తున్నాను అని అర్థం. ఉండటానికి పిలువబడరు. ఎలా ఉండటానికి పిలువబడ్డారు? స్వతంత్రులుగా ఉండటానికి పిలువబడ్డారు. మరి మీరు ఉన్నారా? లేదు. కనుక పిలువబడ్డాం గనక స్వాతంత్రంలో ఉన్నామనుకుని లైఫ్ కంటిన్యూ చేసుకుంటే బని అని చెప్పినట్టుగా కన్ను మూసిన మరుక్షణం పోతావు నువ్వు శిక్ష అనుభవించటానికి. 14 ధర్మశాస్త్రమంతయు నిన్ను వలే నీ పొరుగు వాణ్ణి ప్రేమించుమని ఒక్క మాటలో సంపూర్ణమైపోయింది. అయితే మీరు ఒకరి నోకడు కొరుచుకుంటున్నాడు, భక్షించుకుంటున్నారు, ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోతున్నారు. మీకుందా స్వాతంత్ర్యం చెప్పండి? ఒకరినొకడు కరుచుకుంటున్నారా? తెలంగాణ వాడిని ఆంధ్ర వాడు కరిచేస్తున్నాడు, ఆంధ్ర వాడిని తెలంగాణ వాడు కరిచేస్తున్నాడు, వీళ్ళిద్దరినీ కలిసి రాయలసీముడు కరిచేస్తున్నాడు, ఆంధ్ర రాష్ట్రాన్ని కర్ణాటక రాష్ట్రం కరిచేస్తుంది, ఆంధ్ర రాష్ట్రాన్ని మహారాష్ట్ర కరిచేస్తుంది. అడగడానికి అయితే చంద్రబాబుని చితక్కొడుతుంది. మీలో మీరు ఒకరినొకడు కరుచుకొని స్వతంత్రం మళ్ళీ వాళ్ళందరూ అన్ని రాష్ట్రాల్లో జెండా వందనం. భారతీయులంతా నా సోదరులని క్యాబినెట్కి వెళ్ళి పార్లమెంట్లో ప్రమాణం చేసిన నువ్వేనా మా చంద్రబాబును కొట్టావు? యోహాను సువార్త 5:31-33 యేసుప్రభు అంటున్నారు. ఏంటండి మన మీ సంఘంలో బైబిల్ చెప్పరా? ఇదంతా బైబిలేను రా సిట్ కన్నా. మరి మనసు పొందుని కడుపుతుంది, పిల్లలు పుడతారు, కేసులు పోతాయి, జ్వరమా, తలనొప్ప, వెంటనే ప్రార్థన చేయబడుతుంది, ఎవరికైనా గుండెలో బీచి నెత్తిమే చేసుకొని చేయి పైకి ఎత్తనట్టుకి దరిద్రుడి మధ్య ఎవడొకడు ఇంటి దగ్గర ఉండి భలే తయారైనది. వీళ్ళకు దొంగలు, క్రైస్తవుల్లో దొంగలు, వీళ్ళు దొంగలు పడ్డారు క్రైస్తవ జనాంగాన్ని తినేయటానికి. దినకరణ చచ్చిపోయాడు, ఆడ ఆవిడ ఉంది, కొడుకు పాల దినకరణ ఉన్నాడు, భార్య ఉంది, ఎంతమంది పిల్లలు? 3 అంటూ మొత్తం ఒక 6 ఉన్నారు. కూతురు చచ్చిపోయింది దినకరణకు. ఈ 6 ఎంత వస్తుంది తెలుసా? 600 ఎకరాల స్థలం. తమిళనాడులో దొంగ పడ్డాడు,
కోయంబత్తూరులో సెట్ అయిపోయాడు వాడే దినకరన్. యేసు పిలుస్తున్నానని చెప్పి వాడి దగ్గరికి రప్పించుకున్నాడు. యేసు పిలుస్తున్నాడని చెప్పి వాడి దగ్గర తెచ్చుకున్నాడు. యేసు ఇంపని ఇమ్మన్నాడని చెప్పాడు. ఆఫ్టర్ ఆల్ ఒక గుమస్తా పని చేసినవాడు. ఆఫ్టర్ ఆల్ ఒక గుమస్తా, ఒక చిన్న ఉద్యోగం చేసుకున్నవాడు. 600 ఎకరాలు ఎవడబ్బ సొమ్ము. అదే తమిళనాడులో పట్టెడు అన్నం లేక 3 గజాల స్థలం లేక ఫుట్పాత్ల మీద చెట్ల కింద పడుకున్న వాళ్ళ సంగతి ఏంటి? దేవుడిని చెప్పుకునే వీడు మోసగాడు. రాష్ట్రాన్ని ఓ ఎక్కడికో తీసుకుపోతున్నానని చెప్పుకునే కరుణానిధి ఒక మోసగాడు. అతని ముందున్న ముఖానికి రంగేసి నటించిన జయలలితో ఒక పెద్ద మాంత్రికురాలు. యోహాను సువార్త 8:31-32 కాబట్టి యేసు తనను నమ్మిన యూదులు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు డిసైపుల్స్ క్రైస్తవులయుందురు. సత్యమును వాక్యమును బైబిల్లో ఉన్న వాక్యమును గ్రహించుదురు. అప్పుడు ఆ వాక్యము 66 పుస్తకాలలో ఉన్న ఆ వాక్యము సత్యము మిమ్మను స్వతంత్రులుగా చేయును చెప్పగా ఏమంటారు? మేము అబ్రహాము సంతానం. సత్యమా బోడే, దాసత్వమా స్వాతంత్రమా? మాకు ఆ మాటలకు అర్థం తెలీదు. మాకు తెలిసిందల్ల అబ్రహాం గారు, ఆయన కోటీశ్వరుడు. పాలస్తీన్ ఆ దేశాన్ని అబ్రహాంకి ఇచ్చాడు కనుక దేవుడు మాకు కూడా పాకిస్తాన్ ఇచ్చేసాడు, మాకు కూడా ఇండియా ఇచ్చేసాడు, మాకు కూడా అనకాపల్లి ఇచ్చాడు. దేవుడు దోచేసుకుంటాం. నువ్వు అబ్రహాం కొడుకువే. అబ్రహాం కొడుకు. అబ్రహాం ఏం చేశాడో తెలుసా? ఆయనేమో పాలస్తీనా దేశం అంతా ఇచ్చినా నాకెందుకు ఈనేలా అని టెంట్ వేసుకున్నాడు. నువ్వైతే అరగజం ఇస్తారు అంతస్తులు కట్టేస్తావు. అరగజం చాలు నీకు ఆరు అంతస్తులు కట్టడానికి. అబ్రహాం పేరు ఎందుకు ఎత్తుతాడు? ఈ పనికిమాలిన యూదులు మళ్ళీ వాళ్ళు నమ్మారట యేసు ప్రభు. నీళ్ళు తనను నమ్మిన యూదులతో చెప్తున్నాడట. మీరు వాక్యం తెలుసుకోవాలా రా, స్వాతంత్రం అంటే ఏంటో మీకు అర్థమవుతుంది అంటే మాకు ఇవన్నీ వద్దు బాబు. మీరు నా వాక్యమును నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నా శిష్యులు అవుతారు. అప్పుడు సత్యం వాక్యాన్ని గ్రహిస్తారు. ఆ వాక్యమే మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది కనుక అని చెప్పగానే, అంటే యూదులకు హిబ్రూ భాషలో అర్థమైందా, గ్రీకు భాషలో అర్థమైందా, తమిళ్లో అర్థమైందా? మొత్తానికి ఏం అర్థం లేదు ఈ సన్నాసులకి. వీళ్ళేమంటున్నారట, మేము అబ్రహాము సంతానము, సత్యం ఇస్తే మాకు తెలీదు, మేము ఎన్నడూ నూయవనికి నీ దాసులుగా ఉండని అరబంటీలకి దాసత్వం అంటే అర్థం కాలేదు వీళ్ళకి. మేము ఎన్నడూ నూయవనికి నీ దాసులుగా లేము. మేము స్వతంత్రులు ఏంటయ్యా బాబు, మేమెవరికి లోపడ్డవరా? ధర్మశాస్త్రం అనే కాడి కింద ఉన్నారా కుక్కల్లారా? నేనైతే అలాగే చెప్తానండి. ఒరే, నేను చెప్తున్నది మీరు ఎవరికో బ్రిటిష్ వాళ్ళ కింద ఉన్నారు, అమాలయకుల కింద ఉన్నారు, అమూరోయుల కింద ఉన్నారో నేను అంటాం లేదురా. పాపం అనే దాసత్వం అనే కాడిరా, ధర్మశాస్త్రం అనే కాడిరా, మీ దూపాలు, మీ నైవేద్యాలు, మీ బలులు, ఇవన్నీ శరీర సంబంధమైన ఆచారాలు రా, అవన్నీ తీసేయాలరా. పాత నిబంధన కొట్టివేయబడిందిరా, ఆచార ధర్మశాస్త్రం అంతా కొట్టివేయబడిందిరా. ఇది అర్థం కాలేదు. మేము ఎన్నడూ ఎవరికి దాసులుగా లేం కదా, మేము అబ్రహాం సంతానం కదా. ఓర్ని ఎంత పిచ్చి పెట్టిందిరా నీకు. యేసు ప్రభు కనుక అంతవరకుగా చెప్పాడు, నేను మాత్రం నిన్ను తన్ని బయటికి తోచేయండి బాబళ్ళ. మీరెవళ్ళని బతిమలాడి ఇక్కడికి తేకండి. ఇది బడి 33. వారు మేము అబ్రహాము సంతానం, మేము ఎన్నడును ఎవరికి మేము దాసులమై ఉండలేదే. మీరు స్వతంత్రంగా ఇప్పుడు చేయబడతారని ఇప్పుడు ఎలా చెప్తున్నావు యేసు ప్రభు? నువ్వు మేము ప్రవీణులం పండితులం. పాపమనే కాడి క్రింద బానిసులుగా ఉండి బ్రతుకులు మారలేదని ఆయన చెప్తున్నాడు. 34 వచనం. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడై
ఉన్నాడని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. ఒరే దాసుడు కాడి, దాసుడు కాడి బానేసరికి ఏం చెప్తున్నంటే మీరు ఎవడకో దాసులు కాదురా, పాపాలు మిమ్మల్ని ఏళ్తున్నాయి, పాపంకి మీరు దాసులైపోయారు, మసగాళ్ళైపోయారు, దగల్బాజీలైపోయారు, పరలోకానికి పోరు మీరు. అసలు స్వాతంత్రానికి అర్థం తెలియదురా మీకు. దేవుడిచ్చిన స్వాతంత్రం ఏటో తెలుసా? బ్రిటిష్ వాళ్ళ చేతిలో నుంచి కాదురా, అమెరికా వాళ్ళ చేతిలో నుంచి కాదురా. నీవు చేసే నీ పాపాల నుండి ఆయన నిన్ను విడిపించాడు. ఎవడో నిన్ను తొక్కేస్తున్నాడు కబ వాడు ఇనపహస్తాలతో, నువ్వు అనుకోకు, నీ పాపమే నిన్ను చితకదంతుంది అంటున్నాడు ఆయన. ఇవేం చేస్తాయట? చచ్చిపోగానే నిన్ను మొదటి తిమోతి 5వ అధ్యాయం పదరా. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా వెళుతున్నాయట. తేటగా బయలుపడ్డాడు పాపాలు, ముందెళ్తున్నాయట అవి. ముందే వెళ్తున్నాయట, న్యాయపు తీర్పు కంటే జైలు చెప్పేస్తాడు ఈవేళ. ఈవేళ జైలు చెప్పేస్తాడు జడ్జి నీకు, లేకపోతే ఊరు చెప్పి వచ్చి నీకు. తేటగా బయలుదేరిపోయి చూస్తున్నాడు నీ పక్క. మొదట తిమోతి 5వ అధ్యాయం 24, మీకు తొందర దొరకదు. మొదట తిమోతి 5వ అధ్యాయం 24, కొందరి పాపములు తేటగా బయలుపడి పెద్ద స్క్రీన్ మీద కనబడి బొమ్మలాగా, ఐమాక్స్ బొమ్మలా కనబడుతుందండి నీ పాపం. అవి తేటగా బయలుపడి ఏం చేస్తున్నాయట? ఈవేళ నీకు ఊరు పడుతుంది పదా, ఈవేళ నీకు ఊరి పదా, ఏదైనా కోరికలు ఉన్నాయి కదా పదా. ఎందుకని మసి మీ ఆవిడ మీ పిల్లలు ఎవరున్నారు కదా న్యాయమూర్తి ముందు నిలబెట్టి ఏడ్చుకొని, ఆయన ఊరికి కన్ఫర్మ్ చేయకుండా నీకు జీవిత ఖైదని చెప్పొచ్చు. ముందెళ్తున్నాయట, అప్పుడు నువ్వేం చేస్తావు? వెనకలాగుతుంటావు ఈవేళ అమ్మో నాకు శిక్ష పడిపోద్దని. అప్పుడు అవే వెంటనేట, రారా రారా, బీడి కలుతావా, బీడి కావాలా, బీడి కావాలా, చుట్ట కావాలా, చుట్టదారుతా. వాళ్ళ చేతికి సంఖ్యలు లేసేస్తారు కనుక వీళ్ళు ఎక్కడ పారిపోతారు? ఇద్దరికి బీడీలు వేసేస్తారు, వీళ్ళు ఎక్కడికి పారిపోతారు? ఇద్దరు కలిసి కట్టుగా పరిగెత్తలేరు కదా, ట్యాగ్ టీమ్ లాగా. ఒకడు బలంగా పరిగెడతాడు, ఒకడు వీక్గా పరిగెడతాడు, ఒకడు పరిగెత్తగలడు, ఒకడు పరిగెత్తలేడు, ఒకడు కుడికి పరిగెడతాడు, ఒకడు ఎడమ పరిగెడతాడు, ఒకడికి ఎడం చేయ ఎడం కాలవటం, ఒకడు కుడి కాలవటం. కనుక బేడీ లేచి ముందు నడుపుతుంటారు. ఏమైనా బుజ్జి హైదరాబాద్ తీసుకెళ్ళమంటారు వెళ్ళినాయి, అప్పుడు దండ లేచి దండం పెట్టి తీసుకెళ్ళరు. మరికొందరివైతే వారి వెంట వెళ్తుండే ఈ కొంచెం కేసులు తప్పించుకునే కేసు అనమాట. వెనక్కి నడుపుతున్నారంటే పోలీసులు అర్థమేంటి? ముందు నేరస్తులకి ముందెళ్తున్నారట పోలీసులు. పోలీసులు ఎవరు? నువ్వు చేసిన పాపాలే. కానిస్టేబుల్ ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ వచ్చిన కొత్తోడేం కాదు, నీతో జీవితాన్ని పంచుకున్న పాపం ఇది. కానిస్టేబుల్ కొత్తోడేం కాదు, నువ్వు జీవితంలో చేసిన ప్రతి అపరాధం నిన్ను ఈడ్చుకుపోద్ది. ఈడ్చుకొని ప్రసంగం బాగలేదని చెప్పకో, ఇదొక తన్ను పడుతుంది మళ్ళీ నీకు, ఇదో పాపం. కొందరి పాపాలు ముందెళుతుంటే మరికొందరి పాపాలు వెంట వెళుతున్నా. ఇంకెందుకండి పోలీసులు, కమాండోస్ ఎందుకు, సిఐడీలు ఎందుకు, సిబిసిఐడి ఎందుకు? నీ పాపాలే నిన్ను చుట్టూ ఆవహించి కుమ్ముకుంటూ తీసుకెళ్తున్నా. ఎక్కడికి? ఎక్కడికి? న్యాయపు తీర్పునకు, దేవుని జడ్జిమెంట్ సింహాసనం దగ్గర తీసుకెళ్తున్నా నేను. అక్కడ కుమ్మెత్తాడు నిన్ను ఆయన. అప్పుడు ప్రసంగం బాగులేదన్నందుకు ఇంకా బాగా కుమ్ముతాడు నిన్ను. నీకు మాటలు పడవరా? నీకు దేవుడు మాటలు వినవా? మొదటి పేతురు 2వ అధ్యాయం 16వచనం. మొదటి పేతురు 2వ అధ్యాయం 16, స్వతంత్రులై ఉండియు తమ దుష్టత్వాన్ని కప్పిపెట్టుకోవటానికి మీ స్వాతంత్ర్యాన్ని వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండండి. మీకిచ్చిన ఈ స్వాతంత్ర్యాన్ని మీ నేరాలను కప్పిపెట్టుకోవడానికి ఉపయోగించుకోకండి. దేవుడు యేసుక్రీస్తు ద్వారా నీకు ఇచ్చిన ఈ స్వాతంత్ర్యాన్ని నువ్వు నిజమైన క్రైస్తవుడుగా, త్యాగధరుడుగా, త్యాగశీలిగా బ్రతకటానికి కానీ, అదే వాక్యంతో నీ తప్పులు కప్పి పెట్టుకోవటానికి కాదు. ఇటు ఇండియన్స్కి, ఇటు క్రిస్టియన్స్కి ఎంత బాగుంది బోధ! ఇటు అమెరికన్స్కి, ఇటు క్రిస్టియన్స్కి ఎంత బాగుందండి బోధ!
దేవుడు నీకు ఇచ్చిన ఈ స్వాతంత్రయాన్ని యేసు రక్తం చేత కడగబడిన నీవు దేవుని సేవకుండను చెప్పుకొని దోచుకుంటున్నావు అంటే దేవుడు ఇచ్చిన ఈ స్వాతంత్రయాన్ని నీ దుష్టత్వాన్ని కప్పిపెట్టుకోవడానికి ఉపయోగించావా బ్రిటిష్ వాళ్ళ చేతిలో నుండి మహాత్ముడు రప్పించిన ఈ స్వాతంత్రయాన్ని ఈ ప్రజలను దోచుకొని కోటీశ్వరుడిగా ఉండిపోవాలనా నీ దుష్టత్వాన్ని కప్పిపెట్టుకోవడానికా ఈ స్వాతంత్రయాన్ని ఉపయోగించుకుంటున్నావు రెండో పేతురు రెండో అధ్యాయం 19వ వచనం తామే భ్రష్టత్వమునకు దాసులై ఉండి చెడిపోయిన వాళ్ళందరికీ స్వాతంత్రం ఇత్తుమని చెప్పుదురా జోహార్రా నాయనా నీకు జోహార్రా ఈడే చెడిపోయాడు చెడిపోయిన వాళ్ళందరినీ భయపడకండి నేను వెళ్తున్నాను నేను మీ అధికారంలోకి వెళ్తున్నాను నిన్ను కాపాడుతాను నిన్ను ఏటి కాపాడతాడు పల్ల చదవండి ఆ మాట అర్థం అవ్వాలి మీకు తామే భ్రష్టత్వము భ్రష్టత్వమునకు తామే దాసులయ్యుండి ఈ చెడిపోయిన వాళ్ళు వాళ్ళు చెడిపోయినటువంటి వాళ్ళకి స్వాతంత్రం ఇత్తుమని చెప్పుదురు వీళ్ళే చెడిపోయారు వీళ్ళు బాగు చేస్తారా చెడిపోయిన వాళ్ళందరినీ బాగు చేస్తారా తామే భ్రష్టులై ఉండి చెడిపోయిన భ్రష్టులైన ప్రజలకు స్వాతంత్రం ఇత్తమని చెప్పుకొందురు వీడి రోగమే వీడికి పోదు అందరి రోగాలు తీసేస్తానంటాడు వీడు అందరి రోగాలు తీసేస్తారు దేవుని పిల్లలారా దేవుడు ఎంత మంచి భవిష్యత్తు జ్ఞానాన్ని రాశాడరా బైబిల్లో క్రైస్తవ్యం అదొక మతం పక్కన పెట్టండి మతం అది ఇది మతం కాదురా దద్దమ్మ మతం అనేది మత్తులో పెడుతుందరా ఇది మత్తు కాదు మత్తు దురిపేసి నిన్ను మెలకువకు తెచ్చేదిరా ఈ బోధ అని ఒక్కడ చెప్పాడో ఎవడని ఇంతవరకు తలకమాసిన ప్రపంచ దరిద్రులు ఉన్నారు ఎందరో బైబుల్ పట్టుకొని ఒక్కడైనా ఇది మతం కాదురా మహాజ్ఞానం నువ్వేమే పాలిటిక్స్ చదివావు నువ్వు ఎంఎస్సి సైన్స్ చదివావు నువ్వు ఎంఏ ఎకనామిక్స్ చేసావు అవన్నీ ఇందులో చేసినవేరా బాబు అవన్నీ ఇందులో ఉన్నాయని ప్రపంచంలో శాస్త్రాలు రాసిన ఏ సన్నాసైనా బైబిల్ గురించి చెప్పాడా అండి ఎంత మహాజ్ఞానం బైబిల్లో భద్రపరచబడింది దేశానికి స్వాతంత్రం వచ్చిందని మత్తులో మునిగింది ఈరోజు ఈ దేశం యేసులో మాకు స్వాతంత్రం వచ్చిందని బాప్తిసం పొందింది మునిగిపోయింది నేటి వేషధారణ క్రైస్తవ్యం మేలుకోండి మేలుకోవాలి